ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సమ్మెకు దిగింది ఈ ఆటోకాట. సో ఎట్లా ఉండబోతుందండి? రెండు అంశాలు, దేశవ్యాప్తంగా జరిగేది హిట్ అండ్ రన్, కార్మిక చట్టాల సవరణ రైతుల కోసం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఈ రోజు కట్టినటువంటి ఆటో మోటార్ రవాణా బంద్, ఇది ఓన్లీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు. ఏదైతే మీరు సంవత్సరానికి 12,000 అని చెప్పి ఇలా ఉన్న ఉపాధిని పోగొట్టిర్రు, దీని గురించి మాట్లాడుకుంటే అసెంబ్లీలో ఇలా ఇష్టరాజ్యంగా రాజకీయం చేసి ఒక ఆటో డ్రైవరు ఆవేదనతోటి తన ఆటో కాల్చుకుంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తన అసెంబ్లీ స్పీచ్లో అవహేళన చేసి మాట్లాడిండు. క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లకు. మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయాలని కోరుతున్నాం. కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు తక్షణ వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు బంద్ సందర్భంగా ఆటో జేసి తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షం నుంచి కూడా కేసీఆర్ గారు మీకు 1 లక్ష రూపాయల వరకు ఏదో ఇన్సూరెన్స్ ఇస్తామని. అది కేసీఆర్ గారు 1000 మంది ఆటో డ్రైవర్లకు తన బర్త్డే సందర్భంగా ఇన్సూరెన్స్ అని ప్రకటించారు, అది సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఆటో డ్రైవర్ల తరఫున. ఎందుకు ప్రభుత్వం మీ పైన పదే పదే ఈ కక్ష సామించి చర్య చేస్తూ ఉంది, ఇప్పటి వరకు ఎలాంటి సహకారం చేయట్లేదు? అంటే ప్రభుత్వానికి ఉచితంగా వచ్చినటువంటి ఉచిత బస్సులు పెట్టి ఇవాళ మమ్మల్ని రోడ్డు కీర్చి మా బతుకు పోరాటం, ఇది మా జీవన మరణ సమస్య, మేము రోడ్డున పడ్డం, దీని గురించి మాట్లాడకుండా దీన్ని రాజకీయం చేసి వాళ్ళ ప్రభుత్వం పబ్బం గడిపిడింది తప్ప ఇలా మా కోసం మాట్లాడదు కాదు. కాబట్టి మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నాం, ఇది ఆటో డ్రైవర్ల జీవన మరణ సమస్య, మీరు తక్షణమే మా గురించి మాట్లాడండి, మాకేం చేస్తారో మాట్లాడండి, దీన్ని రాజకీయం చేసి మీరే రాజకీయం అంటే ఇంకా అనేక మంది చచ్చిపోయే ప్రమాదం మీరు కల్పించినట్లయితే అని చెప్పి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. ఇంకోటి ప్రజాపాలన తీసుకొచ్చామని తెలంగాణ భవన్ ప్రజాభవన్ సంథింగ్ చేశారు కదా ప్రజావాణి అని చెప్పి. సో ఇంతగానో బహిరంగంగా మీరు ధర్నా చేస్తూ ఉన్నారు, ప్రజావాణికి వెళ్ళారా మీరు? ప్రజాపాలన లేదు, మన్ను లేదు, ఏ పాలన లేదు. నీ ప్రజాపాలన ముందటనే ఆటో డ్రైవరు తన ఆకలిని ఎట్లా చెల్లవాలో అర్థం కాక ఆటో కాల్చుకుంటే దాన్ని కూడా మొన్న అసెంబ్లీ ఏళ్ళ చేసి మాట అదే చెప్తున్నాను నేను. ఆటో డ్రైవర్కు డబ్బులు ఎక్కడి, దందే లేదా, ఆటో ఎట్లా కాల్చుకుంటూ ఇదా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సింది. అరే బాబు మీకు ఏమైంది, ఇన్నాళ్ళు నిమ్మలంగా ఉన్నోళ్ళు మరి నా ప్రభుత్వం వచ్చినాక ఏమైంది, మీకు నష్టం జరిగితే నేను ఉన్నా మీరు అట్లా వేసుకోవద్దని చెప్పేది పోయి అసెంబ్లీ ముందు ఎట్లా కాల్చుకుంటాడు అని డబ్బులు ఎట్లా వచ్చినాయి అంటే ఇన్నాళ్ళ చరిత్రలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడైనా ఏ ఆటో డ్రైవర్ అయినా ఆటో కాల్చుకునే చరిత్ర ఉందా, ఒకసారి రికార్డు తీసి మాట్లాడు అని మేము కోరుతున్నాం. అంతకుముందు ప్రతిపక్షం మీకు సపోర్ట్ చేస్తా ఉంది, దానిపైన మీ స్పందన అండి. మనకి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అసెంబ్లీకి ఆటోలోనే వెళ్ళడం జరిగింది. ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షం కనుక మా డిమాండ్లను రాజకీయంగా మాకు ఇబ్బంది జరుగుతుందని మాకు నష్టపోతున్నాం అని చెప్పి రాజకీయ పార్టీ కనుక మేము చెప్పడం జరిగింది. వాళ్ళు మేము మద్దతు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఎవరైనా సరే ఒక ప్రజల సమస్యను టేకప్ చేసి ప్రజల డిమాండ్ను ముందుకు పెట్టిరో ఆ ప్రతిపక్ష పార్టీ ముందున్నప్పుడు వాళ్ళు లైవ్లో ఉంటారు, దాన్ని రాజకీయం అని ఇలా పాలన పక్షం అనడం ధర్మం కాదని నేను కోరుతున్నాను. రవాణా శాఖ మంత్రి ఏం స్పందన ఇచ్చారు ఇప్పుడు ఇప్పటివరకు? రవాణా శాఖ మంత్రి పాపం 2 సార్లు ఒకసారేమో చర్చలు పిలిచిండు, ఆ చర్చలో ఏం లేదు. వాళ్ళ మేనిఫెస్టో తెచ్చుకుండు చదువుకుండు మళ్ళీ పిలుస్తాను వెళ్ళిపోయిండు, మేము ఇచ్చిన లెటర్లను చూస్తుండు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం అయితే లేదు. కాబట్టి రవాణా శాఖ మంత్రి చేతిలో ఏం లేదు, ముఖ్యమంత్రి చేతిలో ఉంది. అది అంతేకాదు ఎన్నికల ముందే ఫ్రీ బస్ ఇస్తామని అన్నారు, సో ఏ గెలిపించుకున్నారు కదా అని చెప్పినా కూడా మరి అప్పుడే ముందే ధర్నా చేసి. ఎన్నికల ముందు ఫ్రీ బస్ అనేది అది ఆటో డ్రైవర్లకు అది అర్థం కాలే, ఇంత నష్టపోతామని. నష్టపోయినాక ఇప్పుడు లాభోద్యమం ఒప్పుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం మేము కూడా ఏం కోరుతున్నాం అంటే మీరు ఎలక్షన్లు ఇచ్చినటువంటి డిమాండ్ని అమలు చేయమంటున్నాం. మేము కొత్త ఏం అడుగుతున్నాం, ఉచిత బస్సు వల్ల మేము రోడ్డు నబడ్డం కనుక మాకు ప్రత్యామ్నాయం ఏమైనా చూపించాలని అడుగుతున్నాం, అది మా డిమాండ్. స్పందించకపోతే తర్వాత మీ కార్యాచరణ ఈ రోజు ఒకరోజు బంద్, రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మేము కూర్చుంటాం. ఇవాళ ఏఐటీసీ, సిఐటీ, ఐఎఫ్టీ కొన్ని ఇండిపెండెంట్ సంఘాలు వచ్చినాయి, ఇంకిన్ని సంఘాలను ఏకం చేస్తాం, ఆటో డ్రైవర్లు ఏకం చేస్తాం, చైతన్యం చేస్తాం. మేము ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి ఆటో కార్మికులకు మా ధర్నాల వల్ల మా సమ్మెల వల్ల వాళ్ళకు మనోధైర్యం కలుగుతున్న ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం పనులను కూడా మాకు మనోధైర్యం కల్పించాలంటే ఆత్మ ధరవద్దంటే ప్రభుత్వం ఏదైనా హామీ ఇవ్వాలి, హామీ ఇచ్చేదాకా మేము పోరాటం కొనసాగిస్తున్నాం.